शुक्लां भरद्रं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण खान ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? नेनु चेप्तुन्नटुवंटि राशुलु రాసులలో జన్మించినటువంటి వారు మీరు ఒక నోట్బుక్ మీద రాసి పెట్టుకోండి, 2023 లోపు అంటే స్వస్తిశ్రీ శుభకృత్ అండ్ శుభకృత్ ఈ రెండు నామ సంవత్సరాల లోపు మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేర్చుకుంటారండి. ఆ భగవంతుణ్ణి మీరు కోరుకోండి. నేను చెప్తున్నటువంటి రాశులలో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి. 25 సంవత్సరాల శ్రమ కృషి పట్టుదల. ఒక్కొక్క నామ సంవత్సరంలో ఏ ఏ రాశులు అద్భుతాలు సృష్టిస్తారు, ఏ రాశుల గొప్పతనం ఏ విధంగా ఉంటుంది, వారికి ఎప్పుడు టైం వస్తుంది, ఒక పిల్లవాడికి ఉద్యోగం సంపాదించుకునే టైం ఎప్పుడొస్తుందండి? పుట్టిన తర్వాత సుమారుగా ఒక 21 సంవత్సరం ఆగిన తర్వాత, 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత వాడు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకొని ఆపై ఇంటర్ తర్వాత డిగ్రీ పీజీ పూర్తి చేసుకొని ఆ ఉద్యోగం వయసు టైం వచ్చిన తర్వాత, వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత, వానికి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకి ఒక ఉద్యోగాలకు ట్రై చేస్తాడు. అప్పటి వరకు మాత్రం తనకి టైం రాదండి. ఒక పిల్లవాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారండి? ఆవిడ మేజర్గా ఉన్నప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా అతనికి ఇస్తాడు. మరి మైనర్లకి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, అది చట్ట విరుద్ధం. అది మైనర్లకి ఈ యొక్క పెళ్ళిళ్ళు చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దు, వాడికి ఉద్యోగం కూడా రాదు. ఒకవేళ మైనర్లకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తే అది బాల కార్మికుల చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ఏదైనా కూడా ఒక థియరీ ప్రకారమే ఉంటుంది. అదే నేను అందుకే చెప్తున్నానండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను 23 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో నేను చాలా కష్టపడ్డానండి. 23 దాదాపు 25 సంవత్సరాలు వేసుకోండి, 24-25 సంవత్సరాలు రామారామిగా ఎన్నో కష్టపడి ఎంతో ఒక శాస్త్రాన్ని అనుభవించుకొని ఉన్నటువంటి మనకున్నటువంటి ద్వాదశ రాశులు, మనకు 27 నక్షత్రాలు, 108 పాదాలను మనం పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఏ విధంగా ఉంటుంది, ఒక రాశి ప్రభావం ఎట్లా ఉంటుంది, నక్షత్ర ప్రభావం ఏముంటుంది, లగ్నాలు ఏ విధంగా ఉంటాయి, లగ్నాల మార్చినప్పుడు లగ్నాలు ప్రతి 2 గంటలకు ఒక్కొక్కసారి మారినప్పుడు దాని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ లగ్నంలో పుట్టినటువంటి వారికి ఎవరికి ఎలా అదృష్టం కలిసి వస్తుంది, ఇదంతా రీసెర్చ్లో భాగంగానండి. ఎందుకంటే ప్రతిదీ మనం చేస్తే తప్ప ఏది మన చేతికి రాదండి. శ్రీశ్రీ గారు కూడా ఒకటి అదే అన్నారు. ఏమన్నారండి, ఏది కూడా తనంతట తానై నీ దగ్గరికి రాదు, ఏది కూడా నీ దగ్గరికి రాదండి, తన కల్పించుకొని నీ దగ్గరికి రారు, శోధించి సాధించాలి అని ఆ యొక్క శ్రీశ్రీ మనకు చెప్పాడండి. శ్రీరంగం శ్రీనివాసు శ్రీశ్రీ. నిజంగా ఏదైనా ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు నీకు ఆకలిస్తుంది, ఇంట్లో ఏమి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళి బుక్ చేసుకొని ఆడ టోకెన్ ఎవరు తీసుకొని అలా కూర్చుంటే నీకు భోజనం పెట్టి తీసుకొస్తారు. లేదు, ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఒక సెల్ ఫోన్తోని ఆర్డర్ ప్లేస్ చేయడం అన్నా రావాలి నీకు. ఒక స్విగ్గీ గానో ఒక జొమాటోనో ఇంకేదో రకరకాల యాప్స్ ఉన్నాయి కదా మనకైతే, ఊబర్ ఈట్స్ అని ఏదో రకరకాలుగా ఉన్నాయి. దానిలో మనం ఆర్డర్ పెట్టుకోవాలి. హోటల్ వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మనకు తీసుకొచ్చి మన ఇంటికి ఇచ్చేస్తారు. అంటే ఇది మనం చేస్తేనే కదా మన దగ్గరకు వచ్చింది. మనం చేయకపోతే చర్యకు ప్రతిచర్య అనేది వస్తుంది. నువ్వు యాప్లో చేసావు కాబట్టి నీకు ఫుడ్ వచ్చింది, నువ్వు హోటల్కి వెళ్ళావు కాబట్టి నీకు ఆ ఫుడ్ వాళ్ళు పెట్టారు. అందుకే ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా మనం కష్టపడితేనే తప్ప మనకు వస్తుందండి. ఆఖరికి మనకు పంచభక్ష పరమాన్నాలు మన కళ్ళ ముందు పెట్టినా మనం చేతితోని కలుపుకొని తింటేనే మన కడుపులోకి వస్తుంది. చూస్తే ఆకలి, మనకు ఆకలి అనేది మనకు తినడం అనేది కూడా అది కాదండి, కడుపు నిండది. మనకు చూస్తేనే కడుపు నిండాలని ఏమి ఉండదు, తినాలి. అందుకే నేను చెప్తున్నానండి, ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే
మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకోగలిగితే 2023 లోపు మీరు తప్పకుండా మీరు అనుకున్న పన్నులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కొంత కొంతమంది వ్యాపారాలు చేద్దామని ట్రై చేస్తుంటారు. నేనైతే వ్యాపారాలకైతే ఓటింగ్ చేస్తానండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఓటింగ్ చేస్తున్నాను, వ్యాపారాలను ఎందుకు చేయమంటున్నారంటే నేను దానికి ఒక కారణం ఉండదండి. వ్యాపారంలో చక్కటి వ్యాపారాలు చేసిన వాళ్ళు కోట్లు సంపాదించారు, కలిసి వచ్చే వ్యాపారాలు చేసేవారు కోట్లు సంపాదించారు. నేను చూస్తూ చూస్తుండగా నా దగ్గర కొన్ని లక్షల మంది కరెక్షన్స్ తీసుకున్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసి ఈరోజు కార్లలో బెంజ్ కార్లలో తిరిగి అంత స్థాయి పెరిగింది వాళ్ళకి. వేల అంటే వందల కోట్లు సంపాదించాలనుకోండి, లక్షల కోట్లు అని నేను చెప్పను, కానీ సుమారుగా 50 నుండి 100 కోట్లు అయితే ఈజీగా సంపాదించుకుంటూ పైకి వెళ్ళారండి, మంచి స్థాయికి వెళ్ళారు. బిల్డర్లు కానీ, ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, క్లాత్కి సంబంధించిన వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, మెటల్ బిజినెస్లు చేసిన వారు కానీ, లిక్విడ్ బిజినెస్లు, పెట్రోల్ బంక్స్, ఎంతోమందికి ఇచ్చానండి కరెక్షన్. ఒకతనైతే పెట్రోల్ బంకు కావాలి అని చెప్పేసి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఆయన క్యాషియర్, ఆ పెట్రోల్ బంక్లో క్యాషియర్. ఆ ఓనర్ ఏం చేశాడంటే ఈ పెట్రోల్ బంక్ను మొత్తం తీసేస్తున్నానే, ఈ లైసెన్స్ అమ్మి పడేస్తున్నాను, ఎవరైనా కావాలంటే తీసుకోండి, లేదంటే లీజ్కి ఆయన ఇస్తానని చెప్పాడు. అంటే వాళ్ళ ఓనర్తో నేను చెప్పాడు, 5 సంవత్సరాలు నాకు లీజ్కి రాసివ్వండి అని చెప్పారు. అతను నా దగ్గర కొనాలా సార్ అన్నాడు, వద్దు కొనడం వద్దు, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకో. 5 సంవత్సరాలు లీజుకు తీసుకున్నాడండి. మంచి ఫిల్లింగ్ స్టేషన్ పేరు ఒకటి పెట్టాను. అతని అదృష్టం బాగుంటే అవుటర్ రింగ్ రోడ్ రావడం వల్ల అక్కడ నుండి ఈ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇతని ముందు నుండి వెళ్ళిపోతున్నాయి. అసలు ఎందుకని రాసి ఇచ్చానరా బాబు అనుకున్నాడు. ఆ 5 సంవత్సరాలు అసలు బిజినెస్ కాకపోతే బిజినెస్, అసలు ఏమీ ఒక రూపాయి కూడా రానటువంటి ఆ బిజినెస్ ఈరోజు బాగా సంపాదించుకొని కొన్ని లక్షల లీటర్లు అమ్ముతున్నాడు. ఒక లీటర్ కమిషన్ ఎంత ఉంటుందో ఒక 5 రూపాయలు ఉంటుంది కావచ్చు నాకు తెలిసి లీటర్ మీద. ఎన్ని లక్షల లీటర్లు అమ్ముతున్నాడు అంటే ఎటు చూసినా డబ్బేనండి. అసలు ఆ 5 సంవత్సరాలకు లీజు ఒక నెలలో తెరిపేశాడు, వచ్చే ఇన్కమ్ అంతా రావడే. కష్టపడుతున్నాడు, ఓనర్గా ఫీల్ కావట్లేదు అతను. మళ్ళీ సేమ్ అదే పని, పెట్రోల్ కొట్టడమే తన పని. ఓనర్ పెట్రోల్ కొట్టినట్టు. ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో ఓనర్లు ఎక్కడుంటారండి? వాళ్ళ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని ఏసీ వేసుకొని హ్యాపీగా ఉంటారు, అంత వర్కర్లే. కానీ మన భారతదేశంలో మనకున్నటువంటి ఏంటంటే లేబర్ ఆఫ్ డిగ్నిటీ, ఓనరే కష్టపడతారు నాకు తెలిసి, డిగ్నిటీగా ఫీల్ అవుతారు. నిజంగా మన దగ్గర ఉన్నటువంటి మంచి గుణం అదేనండి. ఎందుకంటే నేను ఇంత అది నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను అనే గుణం ఉండదు మన దగ్గర. అతనే క్యాషియర్, ఇదివరకు క్యాషియర్ కాబట్టి అతనే పెట్రోల్ కొట్టడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేస్తున్నావు అతనికి ఎందుకండి, కష్టపడి పనిచేసే దానికి అతనికి మొహమాటం ఎందుకు? బాగా సంపాదించాడండి, ఈ 5 ఏళ్ళలో బాగా సంపాదించాడు. వాళ్ళ ఓనరు పిలిచి దాన్ని, వాళ్ళ ఓనర్కి 5 సంవత్సరాలకి ఇంకొక ఎంత, ఇంకా 1.5 ఇయర్ ఉన్నది. ఇప్పటికే ఫుల్గా సంపాదించుకున్నారు. ఈ మళ్ళీ ఇంకొక పెట్రోల్ బంక్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది 5 సంవత్సరాల తర్వాత పోతుంది. నేను ముందస్తే చెప్పాను మళ్ళీ ఆయనకి, నువ్వు ఎక్కడైనా ఒక 1000 యాడ్స్ తీసుకోండి, అక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి రోడ్ సైడ్ పెట్టి తీసుకో, నువ్వు అప్లై చేసుకో పెట్రోల్ బంక్కి, తప్పకుండా నీకు వస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏదైనా ఉంటే, ఖర్చు ఉంటే రికమెండేషన్ అదో ఇదో చేసుకుంటూ కానీ ఫస్ట్ నువ్వు ట్రై చేసుకో అని చెప్పాను. సో అతన్ని, అతను ఇప్పుడు సంపాదించిన సంబంధం ఒక 5 పెట్రోల్ బంకులు పెట్టుకుని అంత స్థాయికి ఎదిగాడు. అంత రేంజ్ అతను కలిసి వచ్చింది, నేను ఇచ్చినటువంటి ఫిల్లింగ్ స్టేషన్ నేమ్ అతనికి బాగా కలిసి వచ్చింది. ఎస్ అండి, మంచి అదృష్టవంతుడు. నేను చెప్తున్నటువంటి రాశులలో పుట్టినటువంటి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. 2023 లోపు అంటే శుభకృత్ అండ్ శుభకృత్ ధనుసు రాశి, గురువు చతుర్థంలో, శని ద్వితీయంలో, రాహు పంచమంలో, కేతువు లాభస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపుణ్యం 6, అవమానం 1గా ఉంది. తర్వాత కర్కాటక రాశి, కర్కాటక రాశిలో గురువు నవమ స్థానంలో, శని సప్తమంలో, రాహు దశమంలో, కేతు చతుర్థంలో, మరి ఈ యొక్క గ్రహాలు అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అందుకే చెప్తున్నానండి, ఈ 2022-23 ఈ 2 సంవత్సరాలు మీరు మట్టిని ముట్టినా బంగారమే. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలలో కూడా కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 5, అవమానం 2గా ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో గురువు పంచమ స్థానంలో, శని తృతీయంలో, రాహు షష్టమంలో, కేతు వ్యయంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపుజ్యం 3, అవమానం 1గా ఉంది.
ఇవ్వకపోతే మేషరాశి. మేషరాశిలో గురువు వ్యయంలో, శని దశమంలో, రాహు జన్మమందు, కేతు సప్తమ స్థానంలో, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కన్యారాశి వారికి చూస్తే గురువు సప్తమంలో, శని పంచమ స్థానంలో, రాహు అష్టమంలో, కేతు ద్వితీయంలో, మరి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ధనస్సు, కర్కాటక, వృశ్చిక, మేష, కన్య ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు 2023 లోపు తప్పకుండా మీరు కోటీశ్వరులు అవుతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా జరుగుతాయి. మీకు ఏ సమస్య కూడా ఉండదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరి ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి, లైఫ్ బాగుంటుందండి, దానికి నేను హామీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.